Deepa Jyoti Parama.
Ale, ¿qué es esto?
ఫ్రెండ్స్ ఈ యొక్క 30 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ నా లవ్లీ స్టూడెంట్స్ మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి వాళ్ళు మా అందరిని టీచర్స్ అందరిని కూడా ఇట్లా ఇన్వైట్ చేయడము ఇది వరల్డ్ లో ఫస్ట్ అనుకుంటున్నా yes వరల్డ్ లో ఫస్ట్ సో ఇట్లాంటి స్టూడెంట్స్ ఉన్నారంటే నిజంగా వి ఆర్ ఫీల్ మోర్ ప్రౌడ్ అన్నమాట ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ స్టూడెంట్స్ ఇట్లా చేయడము ఇది ఇది ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరే ఇప్పుడు ఇంత పెద్దగైనా కూడా 30 ఇయర్స్ బ్యాక్ కూడా వీళ్ళు గుర్తుపెట్టుకొని చేసిండ్రు కాబట్టి వీఆర్ మోర్ గ్రేట్ఫుల్ నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఈ స్టూడెంట్స్ చేసినటువంటి మా సన్మానము ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా టీచర్స్ని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి ఎట్లా వాళ్ళని గౌరవించాలి అనేటువంటిది పిల్లలకు ఇది ఒక ఏంటిది ఆదర్శంగా ఒక మార్గం చూపించినట్టు అవుతుంది తప్పకుండా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ టీచర్స్ను పిలిచి సన్మానం చేస్తే ఈ ప్రపంచంలో నిజంగా భారతదేశమే మన చాలా గొప్ప దేశము గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని అన్నారు మన దగ్గరనే అదేంది అట్లాంటిది మనం సార్థకం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి మనము మర్చిపోకుండా మన పిల్లలకు నేను మా పిల్లలు మీరు మీ పిల్లలకు కూడా ఇదే గురువులను ఎట్లా గౌరవించాలి ఎట్లా వాళ్ళని సన్మానించాలి వాళ్ళకు లేవగానే ఫస్ట్ రాగానే ఎదురు కాగానే నమస్కారం అని చెప్పడము ఇదంతా కూడా ఎవరు నేర్పించాలి పేరెంట్స్ నేర్పించాలి పేరెంట్స్ మాత్రం తప్పకుండా గురువులను ఏ ఒక్క మాట అన్నా కూడా భరించేది లేదు సో అందుకొరకని మీరు ఏం చేయాలి మేమే చెప్తున్నాం మీ టీచర్లు ఇప్పుడు కొట్టి కొట్టి చెప్పే పరిస్థితిలో లేదు అందుకొరకని మీ పిల్లలకు మీరు ఎట్లయితే మార్గదర్శనం ఉండాలో అని చెప్తున్నాను మీ పిల్లలకు టీచర్స్ని ఎప్పటికి కూడా జన్మ మనం చచ్చేంత వరకు కూడా మనం మర్చిపోవద్దు సో అది అనమాట చాలా ఇప్పుడు మీరు చెప్పిన చదువు చెప్పిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత మంచి సన్మానం చేస్తారు అంటే మీకు ఈ అభిప్రాయం ఏంటి అయితే 30 ఇయర్స్ బ్యాక్ మేమైతే మర్చిపోయినాము వీళ్ళని ఫేసులు అసలు గుర్తులేవు మాకు పేర్లు గుర్తులేవు కానీ వీళ్ళు గుర్తుంచుకొని మమ్మల్ని ఈ విధంగా సన్మానం చేస్తే మేము తట్టుకోలేకపోతున్నామండి నిజంగా ఇట్లాంటి సన్మానము ఎంతో పుణ్యం చేస్తే కానీ మాకు ఈ సన్మానము లభించింది ఏదో పూర్వజన్మలో ఆ భగవంతుని కృప వల్ల ఏ జన్మలో చేసినాం కాబట్టి మీరందరూ ఈ యొక్క 30 ఇయర్స్ బ్యాక్ తర్వాత మీరు మమ్మల్ని సన్మానం చేసింది కాబట్టి నిజంగా ఆ భగవంతుని నేను కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకొరకనంటే 30 ఇయర్స్ బ్యాక్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ ఇట్ ఈస్ 33 ఇయర్స్ బ్యాక్ అంటే నాట్ ఏ జోక్ మీ ఇంతమంది నియర్లీ 60 మెంబర్స్ స్టూడెంట్స్ జమాయి వచ్చిందంటే ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ నిజంగా నేను చాలా గర్వంగా మేము టీచర్లు అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇట్లాంటిది మేము జన్మలో మర్చిపోమని చెప్తున్నామండి ఈ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉన్నదో నాకు మీరు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లో ఆనంద పాష్పాలు అనుకోండి నిజంగా హృదయం కరిగిపోయి మాకు ఇట్లాంటిదే ఎప్పటికి కూడా మనం అందరం ఇట్లాగే కలిసి ఉండి మనం మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని మీ పిల్లలకు కూడా మీరు మార్గదర్శనం కావాలని నేను కోరుకుంటున్నానండి సరేనా కోరుకుంటున్నాను 89-90 బ్యాచ్ ఒకటి ఇక్కడ మెన్షన్ 89-90 బ్యాచ్ సో ఇట్ ఈస్ వెరీ లాంగ్ పీరియడ్ చాలా 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 ఇంత 33 ఇయర్స్ బ్యాక్ సో ఇది మీరు చేసినటువంటి సన్మానము పేపర్లో వచ్చి అందరు చదువుకొని దీనికి మీకు మీది మార్గదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాను ఇవాళ పిల్లలకు గురువు అంటే ఏం తెలియదు బ్రహ్మ అంటే తెలియదు ఏమీ తెలియదు సో అందుకొరకని మీరు తప్పకుండా మీ పిల్లలకి మీరు చూపించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వినకున్నా కూడా మంచి చెప్పి మంచిగా గురికిచ్చి మంచిగా వాళ్ళని దగ్గర తీసుకుని ఇట్లా ఉండాలి నాన్న మీకే మంచిది అని చెప్పాలండి మీ పేరెంట్స్ అందరికీ స్టూడెంట్స్ ఆఫ్ పేరెంట్స్ మీరు పిల్లల తల్లులు మీరందరు పిల్లల తల్లులు పిల్లల తల్లులు నానమ్మలు అమ్మమ్మలు 35 ఇయర్స్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను నా దగ్గర చదువుకున్న పిల్లలు ఇంత గొప్ప వాళ్ళుగా తయారయ్యి అప్పటి గురువులను
జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళను సన్మానించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా మరియు గర్వంగా కూడా ఉన్నది. ఎందుకంటే నా దగ్గర చదువుకున్న పిల్లలు ఇంత గురుభక్తిని ప్రదర్శించి ఇంత వాత్సల్యంతో అప్పటి టీచర్లను గౌరవించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీర్ఘ సుమంగళులుగా దీర్ఘాయుష్మాన్ బాహులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ మీ పిల్లలకు మార్గదర్శకులుగా ఉండి మీ పిల్లలకు కూడా ఇలాగా గురువులను పూజించాలి అని సంస్కారము నేర్పాలి. మీరు నేర్తారని కూడా నేను గర్వపడుతున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. టైంకు మొదలై నేను ఆశీర్వాదాలు ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనుమలు మనవరాళ్ళై ఉన్నారు, అంత పెద్దవారై ఉన్నారు. అలాంటి మమ్ములు ఇదివరకు మర్చిపోకుండా మాకు సన్మానం చేసి సత్కరించి అనేక విధాలుగా మమ్ము ఆదరించిన ఈ పిల్లలు ఏమనుకోలేని, ఇది మొదటిసారి నేను చూసేది. ఇంత ఈ కాలంలో ఒక టీచర్ పోతే స్టూడెంట్ నమస్కారం అని పెట్టది, చూసి చూడనట్టే పోతారు. అలాంటిది ఇప్పుడు ఈ పిల్లలు మనుమలు మనవరాళ్ళైనా వాళ్ళంత పెద్దవాళ్ళైనా మమ్మల్ని గుర్తించుకొని ఇంత సన్మానం చేసి మమ్మల్ని ఆదరించిన, మర్చిపోకుండా ఆదరించిన మా విద్యార్థి వాళ్లకు నిజంగా నేను అనేక అనేక ఆశీర్వాదాలు తెలుపుతున్నాను. ఆయన ఆరోగ్య ఐశ్వర్య సంపదలు వర్ధిల్లాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. అందరూ కూడా ఇలాగే మర్యాదతో ప్రవర్తించాలని. ముందు మనకు మర్యాద ఉంటే పిల్లలకు మర్యాద వస్తాయి, టీచర్లకు మర్యాద ఉంటే పిల్లలకు వస్తాయి. ముందు మనం మర్యాదగా ప్రవర్తిస్తే వాళ్ళు మర్యాదగా ప్రవర్తిస్తారు, మంచి బుద్ధిని మంచి నడవడిని కలిగి ఉంటారు. అంచేత అందరం మంచి మాటతో మంచి బుద్ధితో మంచి ఆలోచనలతో ఒకరి మీద అసూయ ద్వేషాలు లేకుండా మనం సగౌరవంగా జీవించాలని నా మనవి. ఇలాగే అందరూ మర్యాదలతో మంచి బుద్ధితో మెలగాలని, అలా చేస్తే భగవంతుడు ఎప్పుడూ వాళ్ళని గుర్తుంచుకొని ఆయన ఆరోగ్య ఐశ్వర్య సంపద ఉంచుతాడు. జై గురుదేవ, జై జై గురుదేవ. గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేసినప్పుడు చాలా ఏడవుతున్నాము. నిజంగా మా పాఠశాలయే, ఆ పాఠశాలలో జరిగినటువంటి పిల్లలందరి విద్యార్థులందరినీ కూడా చాలా చక్కటి క్రమశిక్షణ ఉండి గురువులు ఎంత గౌరవిస్తున్నారు అని నేను గౌరవిస్తుంది. ఎటువంటి పాఠశాలలో పనిచేసినందుకు, ఎటువంటి విద్యార్థులకు చదువు చెప్పినందుకు నిజంగా దేవునికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. విద్యార్థులందరికీ కూడా కొన్ని సంవత్సరాలు నా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పిల్లలు చదువుతున్నారు. అయితే 33 సంవత్సరాల క్రితం వీరు వారి యొక్క అనుభవాలు, వారి యొక్క అంటే గురువు శిష్యులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా వారి యొక్క అనుభవాలను ఈరోజు జ్ఞాపకార్థం కోసము అంటే స్వీట్ మెమరీస్ కొరకు వాళ్ళు ఈ టీచర్లను తర్వాత వాళ్ళ అందరు పిల్లల్ని ఒక చోట చేర్చి ఈరోజు చాలా ఆనందంగా చాలా సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో చాలా హృదయపూర్వకంగా ఆదరాభిమానాలతో ప్రేమాభిమానాలతో గౌరవప్రదంగా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఈరోజు ఈ యొక్క గొప్ప సభను ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టినందుకు వాళ్ళకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చాలా సుదినం, చాలా సంతోషమైన దినం. ఎందుకంటే గురువు శిష్యుల మధ్యలో ఏర్పడిన సంబంధం ఇది అంటే చెప్పొద్దు శిష్యుని కాబట్టి. అయితే ఇంత ఆనందంతో నేను అసలు ఈ వాక్యాల్లో చెప్పలేకపోతున్నా కాబట్టి నేను మా పిల్లల కోసం, నా ప్రియమైన విద్యార్థుల కోసము ఈ యొక్క చిన్న కవిత నేను రాసుకుని వచ్చిన, చక్కగా వినండి. ఈ ఆత్మీయ సమ్మేళనం చిరుచిరు వేరులన్నీ
చిగురించిన తరుణం, మరపురాని అనుభవం, మెరుపులా మెరుస్తున్న క్షణం, చిన్ననాటి జ్ఞాపకాలను తోడుతున్న ఆ మది ఎన్నో సంతోషాల సంగమం అది. చిన్ననాటి జ్ఞాపకాలను తోడుతున్న ఆ మది ఎన్నో సంతోషాల సంగమం అది. విద్యార్థులంతా ఉన్నత స్థితికి ఊపిరి పోస్తుంటే గురువుగా కదిస్తున్న అంతనంత ఎత్తులో ఉండాలని దీవిస్తున్నా. పెంచుకొని మమ్మల్ని గుర్తు పెట్టుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయడం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయడం ఇది చాలా నా జీవితంలో ఇది ఒక గుర్తుంచుకునే దినం. ఇది నేను ఇన్ని 33 ఇయర్స్ సర్వీస్ చేశాను, పెద్దపల్లిలో ఎక్కువ చేశాను కూడా ఇట్లా చేయలేదు. ఈ పద్ధతి చేసిన వాళ్లకు చాలా కృతజ్ఞతలు. మరి అందరికీ పేరు పేరు నా యొక్క దీవెనలు ఇస్తూ ఉంచుకుంటాను. నిజామాబాద్లో ఉంటాను. ఇక్కడ వచ్చిన నా గురువులందరికీ ఫస్ట్ పాదాభివందనాలు. ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే ఒక పవిత్రమైన రోజు. ఈరోజు గురుదర్శనం, ఈ గురు పూజ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిది ఇక్కడ గొప్పదనమే. ఎందుకంటే అందరి పనులు వదులుకొని, అందరు వదులుకొని మా టీచర్స్, మా గురువులని అందరు అభిమానంతో వచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గొప్పతనమే. ఇంకా మా టీచర్స్ ఇంకా గొప్పతనం. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్ తర్వాత కలిసినా కూడా మమ్మల్ని ఒక ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేస్తున్నారు. ఒక స్టూడెంట్ అని, టీచర్ అని ఎక్కడ అనిపించట్లేదు మాకు. అసలు మా పిల్లల్లాగా అయిపోయారు వాళ్ళు మాకు ఇప్పుడు. ఒక మేము నిజంగా కూడా మా పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకుంటామో ఇక ముందు. జగిత్యాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్ల్స్ హై స్కూల్లో చదివినటువంటి 1989-90 టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరూ మహిళలే ఈరోజు ఇక్కడ ఉన్నామంటే నిజంగా 75 మంది ఈరోజు మేము ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాము. మరి 33 సంవత్సరాల తర్వాత మరి మా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాల్యం అనేది ఒక మధురం. ఆనాటి గత స్మృతులన్నీ మనము గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మరి మనందరమే కలవడం కాకుండా మనకు పాఠాలు బోధించిన టీచర్స్ అందరు ఇక్కడ ఈరోజు మన మధ్యలో ఉన్నారు. అంటే వాళ్ళు బాంబేలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, కొంతమంది జగిత్యాలలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నా. మరి మొట్టమొదటిగా మనము ఈ ప్రోగ్రాము అనుకున్నప్పుడు మరి సక్సెస్ అవుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే అన్ని రంగాల్లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, మిగతా ఎల్ఐసిలో చేస్తున్నారు, అదేవిధంగా కొంతమంది బ్యూటీషియన్గా చేస్తున్నారు, మిగతా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అనేక రకరకాలుగా ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సమాజంలో గురువులు సమాజ నిర్మాణానికి వాళ్ళే పునాదులుగా ఉంటారు. ఒక టీచర్ బాగుంటే ఒక వ్యవస్థ బాగుంటుంది. ఎందుకంటే ఒక డాక్టరు తను ఏదైనా తప్పు చేస్తే ఒక్క మనిషికే అది ఇబ్బంది జరుగుతుంది. కానీ ఒక టీచరు, ఒక ఉపాధ్యాయుడు అనే వాళ్ళు బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. సమాజ నిర్మాతలుగా ఉండేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఉపాధ్యాయులుగా మనం చెప్పవచ్చు. ఈరోజు 33 సంవత్సరాల తర్వాత మనము మన గురువులందరినీ ఈరోజు ఇక్కడ సన్మానం చేసుకున్నామంటే ప్రతి ఒక్కరి గొప్పతనంగా, మన 75 మంది గొప్పతనంగా నేను భావిస్తున్నాను. దీనికి ఎక్కువ కృషి చేసిన నిజామాబాద్ నుండి వచ్చిన లతకి, అదేవిధంగా మన జగిత్యాలలో ఉంటున్న రాధకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మన అందరం వచ్చి ఈరోజు కలవడానికి మనందరము రావడం గొప్పతనమే. అయినప్పటికీ వాళ్ళిద్దరి కృషి చాలా ఉందని నిజంగా నేను చాలా గర్వంగా చెప్తున్నా. మరి ఈరోజు మన టీచర్స్ అందరినీ వాళ్ళు ఒక ముచ్చట చెప్పారు. ఎందుకంటే ఆ రోజు మనం ఉన్న డిసిప్లిన్ తోటే మనం ఈరోజు ఇక్కడ ఇంత బాగా అంటే మనం అందరం అన్ని రకాలుగా ముందుంటున్నాము. వాళ్ళు చెప్పిన చదివే ఈరోజు మనకు క్రమశిక్షణగా పునాదులు వచ్చింది. మరి ఇప్పటి పౌరులు అలా లేరు కాబట్టి మరి మీరు కూడా
చెప్పాలని వాళ్ళు ఒక మంచి మెసేజ్ ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. మరి మన అందరం కలుసుకోవడం చాలా గొప్పగా ఉంది. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కలుసుకొని ఒక రోజును మనందరం ఆనందంగా హ్యాపీగా గడపాలని మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు వచ్చిన మేడమ్స్ అందరికీ నేను పాదాభివందనం మనందరి తరఫున నేను పాదాభివందనం చేస్తున్నాను. మరి మా టీచర్స్ ఏ సబ్జెక్టు